సైనికుడు భారత రాజ్యాంగ నిర్మాత పీడిత ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఎట్టకేలకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్మించడాన్ని దళిత బయన్ పంట స్వాగతిస్తుంది. ఈ విగ్రహాన్ని April 14 నాడు ప్రారంభించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 5 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ విగ్రహాన్ని అంబేద్కర్ టవర్స్ను ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రాష్ట్ర సచివాలయానికి నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి పెట్టడం పేరు పెట్టడాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ రెండు అటు విగ్రహం పెట్టడాన్ని సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ ఈ నెల 4వ తేదీ నాడు హైదరాబాద్లో ఒక స్వాగత సభ జరుగుతూ ఉంది. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ సభను కూడా జయప్రాయం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతూ ఉన్నాయి. SC ST కమిషన్ లేదు. April 14 లోపు రాష్ట్ర SC ST కమిషన్స్ను పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో బాబాసాహెబ్ అంబేద్కరు నిలువెత్తు విగ్రహం ఒకవైపు పెడతా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహాలను పెట్టకుండా చాలా చోట్ల అడ్డుకుంటున్నారు. మనకు తెలిసింది రాత్రే గజ్వేల్ మండలం గిరిపల్లిలో కూడా మొత్తము బజరంగ దళ కార్యకర్తలు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ దళితవాడకు పోయే తువ్వను కూడా ఒక గొంతు తీసి అడ్డుకురని చెప్పి మనకు సమాచారం వస్తుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలో ప్రభుత్వము, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనరు ఆ గ్రామాలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించి బాబాసాహెబ్ అంబేద్కరు కేవలం SC ST మనిషే కాదు, అందరి వాళ్ళని చెప్పి ప్రభుత్వము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు జరగకుండా కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా అటువంటి అడ్డుకునే కార్యక్రమాలకు అడ్డుకట్ట ప్రభుత్వం వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రవీంద్ర భారతిలో జరుగుతూ ఉంది. 4వ తేదీ నాడు చాలామంది అంటే ఢిల్లీ EJUC మాజీ చైర్మన్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రొఫెసర్ సుఖదేవ్ తోరట్ గారు, మల్లెపల్లి లక్ష్మీ గారు, గంటా చక్రపాణి గారు, చాలామంది చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు గారు చాలామంది ఈ సభకు హాజరవుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఆ సభకు విజయవంతం చేసి హాజరు కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఈ రెండు విగ్రహాలకు పెట్టడంతో పాటు అదేవిధంగా సచివాలయానికి నామకరణంతో పాటు ఇక్కడ దళిత బంధు పథకాన్ని ఇప్పటికీ 2వ విడత పథకానికి ప్రభుత్వం ప్రారంభించలేదు. వెంటనే దళిత బంధు పథకాన్ని 2వ విడత ప్రారంభించి అర్హులైన దళితులకు వ్యాపార రంగంలో అడుగుపెట్టేందుకు ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా డిమాండ్ చేస్తారు.